మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. లక్ష్మీదేవి మన ఇంట్లోకి వస్తుందని తెలియజేసే కొన్ని సూచనలు ఉంటాయని పెద్దలు పండితులు చెప్తూ ఉన్నారు. మరి మన ఇంట్లోకి లక్ష్మీదేవి వస్తుందని చెప్పే ఆ సంకేతాలు ఏమిటో ఈరోజు మనం తెలుసుకుందాం. హిందూ సాంప్రదాయం ప్రకారం లక్ష్మీదేవి సిరి సంపదలకు అధిదేవత. ఆమె అనుగ్రహంతోనే సకల ఐశ్వర్యాలు కలుగుతాయి. అటువంటి అదృష్ట దేవత మీ ఇంట్లోకి వచ్చే ముందు ఎటువంటి సూచనలు కనిపిస్తాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం. గుడ్లగూబ కనుక మీకు కనిపిస్తే లక్ష్మీదేవి మీ ఇంట్లోకి ప్రవేశించబోతుందని అర్థం. పూర్వం నుండి మన పెద్దలు చెప్తున్న సత్యం ఇది. లక్ష్మీదేవి మీ ఇంట్లోకి ప్రవేశించబోతుందని చెప్పే సంకేతం. అంతేకాదు మీరు ధనవంతులు కాబోతున్నారు అనడానికి సూచన. అలా అని గుడ్లగూబను బలవంతంగా ఎక్కడ ఉందో వెతికి వెతికి పట్టుకుని చూస్తే లక్ష్మీదేవి అనుగ్రహం లభించదు. మీకు బయట ఎక్కడైనా యాదృచ్ఛికంగా గుడ్లగూబ కనిపిస్తే మాత్రం మీరు ధనవంతులుగా కాబోతున్నారని సంకేతంగా భావించవచ్చు. ఇక మీరు ఉదయం నిద్రలేవగానే ఎవరైనా ఇల్లు ఊడుస్తూ కనిపిస్తే అది మీ ఇంట్లోకి లక్ష్మీదేవి రాబోతుందని చెప్పడానికి సంకేతంగా భావించవచ్చు. ఎందుకంటే లక్ష్మీదేవికి శుభ్రంగా ఉంటే ఇల్లంటే ఇష్టం కాబట్టి. అందుకే శుభ్రం చేస్తున్నట్లు ఉదయం లేవగానే కనిపిస్తే దానిని శుభ సూచకంగా భావిస్తూ ఉంటారు. అదేవిధంగా మీరు ఉదయం నిద్రలేవగానే శంఖం శబ్దం వినిపిస్తే అలాంటి వారికి తప్పకుండా లక్ష్మీ కటాక్షం కలిగి తీరుతుంది. ఉదయం నిద్రలేవగానే శంఖం శబ్దం వినిపిస్తే లక్ష్మీదేవి త్వరలో మీ ఇంటికి రాబోతున్నదని అర్థం చేసుకోవాలి. త్వరలో మీరు ధనవంతులుగా మారుతున్నారు అనడానికి ఇది ఒక సంకేతం. చెరుకంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం. మధురంగా ఉండే చెరుకును లక్ష్మీదేవికి నైవేద్యంగా సమర్పిస్తే మీరు కోరిన కోరికలను నెరవేరుస్తుంది. అటువంటి చెరుకు కనుక మీకు ఉదయం నిద్రలేవగానే కనిపిస్తే మీ ఇంట్లోకి త్వరగా లక్ష్మీదేవి అడుగు పెట్టబోతుందని సంకేతకంగా భావించవచ్చు. ఈ సంకేతాలు మీకు కనిపిస్తే త్వరలో మీ ఇంట్లోకి లక్ష్మీదేవి రాబోతున్నదని అర్థం. మీరు త్వరలోనే ఖచ్చితంగా ధనవంతులుగా మారే అవకాశం ఉంది. ఏ సంకేతాలు వచ్చినా రాకపోయినా ప్రతిరోజు ఇంటిని శుభ్రం చేసుకుని ఉంచుకుని ఆడవారిని గౌరవిస్తూ ఎవరిని ఇబ్బందులకు గురి చేయకుండా ఎవరైతే ఉంటారో వారి ఇంట్లో ఎప్పుడూ లక్ష్మీదేవి సంతోషంగా స్థిర నివాసం ఉంటుంది. సిరుల వర్షం కురిపిస్తుంది. ఇంట్లోని పూజగదిని కూడా ఎప్పుడూ పరిశుభ్రంగా ఉంచుకోవాలి. పూజగదిని ఎప్పుడూ చీపురుతో తుడవకూడదు, గుడ్డతో శుభ్రం చేయాలి. ఇలాంటి పనుల వలన లక్ష్మీదేవి ఎప్పుడూ మీతోనే ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.